ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 1948 ఫిబ్రవరి 26 విడుదలైన బాలరాజు సినిమా అండి. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమాలో వచ్చే వరకు కూడా సినిమాలో కథానాయకుడు అంటే నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు, మన ఈలపాటి రఘురామయ్య గారు వీళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా 35 అలాంటి ఆ వయసులో ఉన్నవాళ్ళు. 25 సంవత్సరాలైన నిండిన కుర్రాడు ఒక సినిమా హీరో అవడం అనేది అక్కినే నాగేశ్వరరావు గారితోనే మొదలైందని ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే ఆయన్ని పూర్తి స్థాయి హీరోగా అంటే సినిమా అంతా కనిపిస్తూ ఉన్న చిత్రం ఈ బాలరాజు. అందుకనే బాలరాజు సినిమా నుంచే అక్కినే నాగేశ్వరరావు గారికి నిజంగా హీరో అనేటటువంటి ఇమేజ్ మామూలు ప్రేక్షకుల్లో కూడా మొదలైంది. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమాకి పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం. అసలు మొత్తం తెలుగు చలన చిత్రాలన్నీ చూసుకుంటేనండి, ప్రేమే ముఖ్య కథాంశంగా వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఈ బాలరాజు అని చెప్తారు. ఎందుకంటే అంతకు ముందు వరకు వచ్చినటువంటి చిత్రాలు గాని జానపద చిత్రాలు గాని ఏం తీసుకున్నా వాటన్నిటిల్లో ప్రేమ అనేది ఒక అంతర్గతంగా లేకపోతే ఏదో ఒక చిన్న సన్నివేశంగా చిన్న సంఘటనగా ఉంటుంది తప్ప పూర్తిగా సినిమా అంతా కూడా ప్రేమ మీద నడిచేటటువంటి చిత్రాలు ఈ బాలరాజు వచ్చే వరకు ఇంకేమీ రాలేదండి. అందుకని తర్వాత ఎన్ని వందల వేల ప్రేమ చిత్రాలు వచ్చినా వీటన్నిటికీ ఆది పునాది బాలరాజు అని ఖచ్చితంగా చెప్తారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా కథ ఎన్నుకోవడం వెనకాల ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు, అలాగే ఈ సినిమా కథానాయకి ఎస్ వరలక్ష్మి గారు, అంజలిదేవి గారు వీళ్ళందరూ ఎన్నుకోబడడం వెనకాల ఈ సినిమా షూటింగ్, సినిమా విజయాలు, ఆ ఆసక్తికరమైన విశేషాలన్నీ తెలుసుకోబోయే ముందు ఈ సినిమా నుంచి ఒక పాట విందామండి. ఈ సినిమాలో అన్ని కూడా ఆ రోజుల్లో బహుళ ప్రజాదరణ పొందిన పాటలు. ముఖ్యంగా ఇప్పుడు మనం వింటూ వినబోయే పాటకి చాలా ఆసక్తికరమైనటువంటి విశేషాలు ఉన్నాయి ఆ పాట వెనకాల. ఆ విశేషాలు తర్వాత చెప్తాను, ముందుగా ఈ పాట వినండి. Thank you.
సినిమా. 36 సంవత్సరాల క్రిందట విడుదలైన అక్కినే నాగేశ్వరరావు గారిని హీరోగా నిలబెట్టిన మొట్టమొదటి చిత్రం, తెలుగులో మొట్టమొదటి పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం, ఘంటసాల బలరామయ్య గారు నిర్మాత, దర్శకత్వంగా వచ్చిన బాలరాజు చిత్ర విశేషాలు వింటున్నారు. పేరుకి బాలరాజే కానివ్వండి, ఈ సినిమాలో రాజు ఉండడు, రాజ్యాలు ఉండవు. ఈ సినిమా కథ అంతా ఒక వాక్యంలో చెప్పాలంటే, బాలరాజు అనేటటువంటి అబ్బాయి వెనకాల సీత అనే అమ్మాయి నన్ను ప్రేమించు అని వెనకాల పడ్డం, సినిమాలో సింహభాగం వాళ్ళందరూ వాళ్ళిద్దరూ అడవిలో ప్రయాణం చేయడం, ఇదండి కథ. ఈ కథ అసలు ఎలా వచ్చిందో చూద్దాం. ఈ కథ గురించి సినిమా పాటల పుస్తకంలో ఒక వాక్యంలో ఎలా చెప్పారంటే, మనసు మనసు కలవాలే కాని మహేంద్రుడు పుట్టిన మమత మార్చి మటుమాయం చేయలేడు. ఈ కథలో మూల సూత్రం అండి. ఈ బాలరాజు వాళ్ళిద్దరూ అడవిలో ప్రయాణం చేయడం, దానికి వెనకాలన్నటువంటి కారణం ఏమిటంటే, ఈ సినిమా ఇంద్రలోకంలో మొదలవుతుంది. మోహిని ఒక అమ్మాయి ఉంటుంది, యక్షుడు ఇంకొక అబ్బాయి, వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటారు. ఆ ఇంద్రలోకంలో ఉన్నటువంటి నందనవనంలో పాటలు పాడుకుంటూ హాయిగా ఉంటూ ఉంటారు. ఇంద్రుడికి ఈ మోహిని మీద మనసు అవుతుంది. మోహిని వాళ్ళ నాన్న పంపిస్తాడు, మీ అమ్మాయిని తీసుకొచ్చి నా ఎదుటగా నాట్యం చేయించు అని. మోహిని వాళ్ళ నాన్న వెళ్లి ఆ నందనవనంలో యక్షుడు మోహిని ఉన్న సమయంలో వాళ్ళ అమ్మాయిని అడుగుతాడు, ఇంద్రుడు పిలుస్తున్నాడు, నువ్వు వచ్చి ఇంద్రుడి దగ్గర నాట్యం చెయ్యి అని. ఆ అమ్మాయి ససేమిరా రానంటుంది. ఆ అమ్మాయి యొక్క ప్రేమికుడైన యక్షుడు కూడా చెబుతాడు ఈ అమ్మాయి రాదు అని. తండ్రి మందలించి సరే ఇంద్రుడి దగ్గరికి వెళ్లి చెబుతాడు, మా అమ్మాయి రానంది, కానీ కారణం మా అమ్మాయి కాదు, మా అమ్మాయిని యక్షుడు అనేటువంటి ఇంకొక అతను ప్రేమించి అతను వశపరుచుకున్నాడు, అందుకని మా అమ్మాయి రావటం లేదు అని ఇంద్రుడికి చెప్తాడు. ఇంద్రుడు పక్కనున్న కుబేరుణ్ణి పిలిచి, కుబేరుడిని వెళ్లి చూసిరా, ఆ అమ్మాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, ఎందుకు రానంటుందో అని కుబేరుణ్ణి పంపిస్తాడు. సరే కుబేరుడు వస్తాడు వీళ్ళ దగ్గరికి, వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి మళ్ళీ అదే మాట చెప్తాడు, ఇంద్రుడు రమ్మంటున్నవాడు అని. మోహిని ససేమిరా రానంటుంది. ఈలోగా యక్షుడు కూడా వచ్చి ఈ కుబేరుడికి చెబుతాడు, అలా బలవంతం చెయ్యొద్దు, నా ప్రేమికురాలు అని. కుబేరుడు చెప్పి చెప్పి అలసిపోయి అతనికి కోపం వచ్చి ఇంకా పర్యవసానం ఏముందండి, శపిస్తాడు ఆ అమ్మాయిని, శపిస్తాడు ఆ అమ్మాయిని కాదు ముందుగా యక్షుడిని శపిస్తాడు. ఏమనంటే, నువ్వు భూలోకంలో పుట్టి ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా ఉండేటటువంటి కుర్రాడిగా నువ్వు పుడతావు భూలోకంలో అని అతను శపిస్తాడు. అప్పుడు మోహిని వచ్చి కుబేరుని బతిమాలుతుంది, అతను తప్పు లేదు, నేను కదా రానంది, అతనికి ఏదైనా శాప విముక్తి కలగజేయి అని కుబేరుడు చెప్తాడు, నేను కాదు అతనికి శాప విముక్తి ఇచ్చేది, నీకు అతని మీద మరీ అంత ప్రేమ ఉంటే ఇంద్రుడి దగ్గరికి వచ్చి బతిమాలకో, ఇంద్రుడు ఏమైనా ఈ శాపానికి విముక్తి చెబుతాడు అని మోహినికి చెప్తాడు. ఈలోగా ఇంద్రుడు పంపించినటువంటి భటులు కూడా వస్తారు. ఎలాగైతే మోహిని ఇంద్ర సభకు వెళుతుంది, వెళ్ళగానే ఇంద్రుడు మోహినిని నాట్యం చేయమంటాడు. ఆ అమ్మాయి చెబుతుంది, నేను నాట్యం చేయడానికి రాలేదు, ఇలాగా నేను ప్రేమించిన యక్షుడికి కుబేరుడు ఒక శాపం ఇచ్చాడు, అందుకని ఆ శాపానికి అడగడానికి వచ్చానని. అతను నువ్వు కాలికి కట్టి నృత్యం చేస్తావా లేదా అని బలవంతం చేస్తాడు. ఈ మోహిని ఎంతకీ వినకపోయేసరికి ఇంద్రుడికి కోపం వచ్చి ఆయన మోహినికి ఇంకో శాపం ఇస్తాడు. ఏది, యక్షుడి శాపానికి విరుగుడు చెప్పలేదు సరికదా, మోహినికి ఇంకో శాపం పెడతాడు. ఏమనంటే, నువ్వు కూడా భూలోకంలో జన్మిస్తావు, కాకపోతే ప్రేమంటే ఏమిటో తెలియని అబ్బాయి వెనకాల పడి నువ్వు ప్రేమ కావాలి ప్రేమ కావాలి నువ్వు పరితపిస్తూ ఉంటావు అని ఆ అమ్మాయికి శాపం ఇస్తాడు. అక్కడ భూలోకంలో ఎపిసోడ్ అయిపోతుందండి. అక్కడి నుంచి కథ భూలోకానికి వస్తుంది. వీళ్ళిద్దరూ శాపవశాత్తు భూలోకంలో జన్మిస్తారు కదా. ముందుగా ఈ మోహిని ఎలా జన్మిస్తుందంటే, ఎవరికో ఒక రైతుకి ఒక పొలంలో దొరుకుతుంది, పొలంలో దొరికింది కదా అని అతను సీత అని పేరు పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది. ఈ సీత వచ్చిన దగ్గర నుంచి ఆ నాయుడు గారికి బాగా కలిసి వస్తుంది, అందుకని చెప్పి అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయికి యుక్త వయసు రాగానే ఊళ్ళో వాళ్ళందరూ ఎప్పుడు పెళ్లి చేస్తామని అడుగుతారు. ఆయన ఏమిటంటే, పెళ్లి చేస్తే కనుక ఆ సీతతో వచ్చినటువంటి వైభవం అంతా పోతుందేమో, ఆ సంపద అంతా కోల్పోతానేమోనని ఆ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డు. ఊళ్ళో వాళ్ళందరూ పదే పదే అడుగుతుంటే ఈయన ఏం చేస్తాడంటే, సీతకి ఊరు బయట ఒక ఒంటి స్తంభం మేడ కట్టించి ఆ మేడలో పెడతాడు. ఎందుకంటే ఎవరు ఇంకా సీతను చూడకూడదు, మళ్ళీ ఎవరు ఎప్పుడు పెళ్లి చేస్తావు ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అడగకుండా ఉంటారు అని చెప్పి ఒంటి స్తంభం మేడలో పెడతాడు.
సీత అలా ఉంటే స్తంభ మేడలో ఉంటే, ఇప్పుడు మళ్ళీ ఆ యక్షుడి దగ్గరికి వద్దాం. ఆ యక్షుడు కూడా శాపవశాత్తు భూలోకంలో బాలరాజుగా జన్మిస్తాడు. ఆ బాలరాజు మన అకినే నాగేశ్వర గారు. ఒకరోజు ఆ బాలరాజు అతని అనుచరుడు కస్తూరి శివరావు ఆ వేషం వేసింది. అందులో పాత్ర పేరు ఎల్లమంద. బాలరాజు ఎల్లమంద ఇద్దరు గొర్రెల్ని కాసుకుంటూ అడవిలో వెళ్తారు. ఆ అడవి ఈ ఒంటి స్తంభం మేడ పక్కన ఉంటుంది. అడవిలో వెళుతూ వెళుతూ వాళ్ళు ఒక చోట కూర్చుని ఈయన పిల్లని గ్రోవి వాయిస్తూ ఉంటాడు బాలరాజు. ఈ ఒంటి స్తంభం మేడలో నుంచి సీత చూస్తుంది. ఆ పిల్లని గ్రోవి సంగీతానికి ఆకర్షించబడి ఆవిడ ఆ ఒంటి స్తంభం మేడలో నుంచి అనుచరురాళ్ళని తప్పించుకుని బాలరాజు దగ్గరికి వెళుతుంది. ఇదంతా ఇద్దరికి శాపం ఉంది కదా, అక్కడ ఎమ్మ ఏమో ప్రేమ ప్రేమ అని అతను వెంబడి పడాలి, అతనికేమో ప్రేమ అంటే ఏమిటో తెలియదు, కలుసుకున్నాయి. ఇంకక్కడి నుంచి కథ మొదలవుతుందండి. రచయిత దర్శకుడు కలిసి వాళ్ల ఊహలకి రెక్కలు ఇచ్చారనుకోవచ్చు. ఆ తర్వాత నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. ప్రేక్షకులకి కావలసినంత వినోదం అన్ని విధాలుగానూ అందిస్తూ ఉంటుంది. ఏమవుతుందంటే, ఈ అమ్మాయి ప్రేమించు నన్ను పెళ్ళాడు అని వెనకాల పడుతుంటే బాలరాజు ఎంత అమాయకుడంటే పెళ్ళాడు అంటే ఏం ఆడడమో తెలియదు. ఆ పక్కనున్న ఎలమందకు చెప్తారా, ఈ అమ్మాయి ఆడమంటుంది నాకు తెలియట్లేదంటే దాన్ని పెళ్లి చేసుకోవడం అంటారు, ముందు ప్రేమించమంటోంది అని అనుచరుని చెప్తూ ఉంటాడు. ఇదంతా శాపంలో ఉన్నవాళ్ళు కదా వీళ్ళిద్దరూ. అలా ఆ అమ్మాయి వెనకాల పడుతుంటే బాలరాజు ఇదెవరో దెయ్యంలాగా పట్టుకుంది, ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలని చూస్తాడు. అయితే రెండు మూడు సంఘటనల తర్వాత బాలరాజుకి ఈ అమ్మాయి అంటే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ సంఘటనలు ఏమిటంటే, ఎక్కడ నీళ్లు లేని సమయంలో బాలరాజు ఈ అమ్మాయిని వదిలించుకుందామని దాహం దాహం అని ఒక నాటకం వేస్తే ఈ అమ్మాయి వరుణదేవుణ్ణి ప్రార్థించి వర్షం రప్పించి అతని దాహం తీరుస్తుంది. అలాగే ఇంకో సందర్భంలో అడవికి నిప్పు అంటుకుంటే అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ఆ నిప్పు పోయేలాగా చేస్తుంది. ఈ సంఘటనలతోటి సీత అంటే బాలరాజుకి అభిప్రాయం ఏర్పడి సరే ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే ఈ సీతని అడవి దొంగలు ఎత్తుకుపోతారు. సీతని వెతుక్కుంటూ బాలరాజు వెళ్తాడు. వెళుతుంటే దోవలో ఒక మునీశ్వరుడు కనపడతాడు. ఆ మునీశ్వరుడు ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటే ఇలాగా సీత ఇలా ఎత్తుకుపోయారు దొంగలు, నీకేమైనా తెలుసా అని ఆ ముని అడుగుతాడు. ఆ ముని తపస్సులో ఉండి మాట్లాడు. బాలరాజు కోపం వచ్చి ఆ పక్కనే ఒక పాము ఉంటే చచ్చిపోయిన పామును తీసి ఆ మునీశ్వరుడి మెడ అప్పుడు ఆ మునీశ్వరుడికి తపోభంగమై కళ్ళు తెరిచి బాలరాజును చూసి శపిస్తాడు, నువ్వు కూడా ఈ పాము అయిపో అని. బాలరాజు పాము అయిపోతాడు. ఈలోగా ఈ దొంగలు ఎత్తుకుపోయినటువంటి సీత దొంగల దగ్గర నుంచి ఎలాగో తప్పించుకుని వెనక్కి వస్తుంది. వెనక్కి వస్తే బాలరాజు కనపడ్డు. ఆవిడ కాళ్ళకు పాము చుట్టుకుంటుంది. చివరికి ఎలాగో తెలుస్తుంది బాలరాజు ఈ పాము అయ్యాడు అని. ఆ పాముని నెత్తి మీద బొట్టలో పెట్టుకుని ఆవిడ రకరకాల ప్రదేశాలు తిరిగి చివరికి ఎక్కడో ధనుష్కోటిలో నీళ్లలో మునిగేసరికి మళ్ళా ఆ పాము వల్ల మళ్లీ బాలరాజు అయిపోతాడు. ఇవన్నీ మాయలు మంత్రాలు, ప్రేక్షకులకు విపరీతమైన వినోదం అండి. అన్నిటికీ మించి ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది ఏమిటంటే ఓన్లీ ప్రేమ మీద మాత్రమే ఈ కథ నడవడం అన్నమాట. సరే మళ్ళా అతను మామూలు మనిషి అయిపోయాడు. ఇద్దరూ కలిసి నడవడం మొదలు పెట్టారు. నడవడం మొదలు పెట్టాక ఒక అడవి చివరకు వచ్చాక ఒక పల్లె దూరంగా కనిపిస్తుంది. ఈ సీత ఏమంటుందంటే, ఒంటి మీద ఒక నగ తీసి బాలరాజుకి ఇచ్చి ఆ ఊళ్ళోకి వెళ్ళేమైనా సరుకులు కొనుక్కరా, మనం వంట చేసుకుందాము అంటుంది. మరి ఇంతసేపు వాళ్ళకి వంట ఎలా చేసుకున్నారు, వాళ్ళు ఏమి తినలేదా, ఈ తర్కాలన్నీ మనం పక్కన పెట్టాలండి. ఇది జానపద చిత్రం కాబట్టి దానిలో వినోదాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. మొత్తానికి ఎలాగైతే ఈమె ఇచ్చినటువంటి నగ తీసుకుని అతను ఆ ఊళ్ళోకి వెళ్తాడు. ఆ ఊళ్ళో శెట్టి గారు ఇంతకు ముందే తెలుసు బాలరాజుకి. ఈ శెట్టి గారు ఈ బాలరాజు తీసుకొచ్చిన నగని చూసి అతను ఎలాగైనా దొంగిలించాలని బాలరాజు దొంగతనం చేసుకుని వచ్చాడని అతని మీదకి మనుషులు పంపిస్తాడు. వాళ్ళకి జరిగిన పోరాటంలో బాలరాజు చనిపోతాడు. ఈలోగా సీత కూడా వస్తుంది అక్కడికి. సీతను కూడా దొంగ అని అతను అనుమానించేసరికి ఆ అమ్మాయి పాతివ్రత్యం నిరూపించుకోవడానికి, నేను దొంగను కాదని నిరూపించుకోవడానికి అగ్నిలో దూకుతుంది. అగ్నిలో దూకితే అప్పుడు అగ్నిదేవతలు అశ్విని దేవతలు ప్రత్యక్షం అయ్యి ఆవిడకి ఒక వరం ఇస్తారు. ఏమిటంటే ఆవిడకు ఒక సంజీవిని మాల ఇచ్చి, ఈ మాల నువ్వు ఎవరి మెడలో అన్నా వేస్తే అతను బ్రతుకుతారు, కోపంగా వేస్తే కనుక వాళ్ళు చచ్చిపోతారు. దాంతో మొత్తానికి మళ్లీ బాలరాజును బతికించుకుని ఇద్దరూ కలిసి వెళుతూ వెళుతూ ఒక దేవాలయంలో ఒక రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇప్పుడు ఇంద్రలోకంలో ఇంద్రుడికి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని ఆయన చూస్తాడు. చూస్తే తెలుస్తుంది ఇలాగా వీళ్ళిద్దరూ కలుసుకున్నారు, దేవాలయంలో ఉన్నారు అని. ఇంద్రుడు భూలోకంలోకి వచ్చి మాయ వేషం వేసుకుని
బాలరాజును పక్కకు తీసుకెళ్లి ఆ బాలరాజు తోటి సరసాలాడుతూ ఉంటాడు. ఈలోగా అసలు సీత దగ్గర బాలరాజుకి ఇద్దరిని సీతలు చూసేసరికి ఎవరెవరో తెలియదు. చివరికి అసలు సీత తన చేతుల్లో ఉన్న దండ ఇసిరి ఈ మాయ సీతను చంపేద్దామని మాయ పక్కకు వచ్చి బాలరాజును ముందుకు తోస్తుంది. ఆ దండ బాలరాజు మెడలో పడేసరికి బాలరాజు మళ్లీ రెండోసారి చనిపోతాడు. అలా చివరికి ఆ ఇంద్రుడి యొక్క ఆటలన్నీ కట్టించి ఈవిడ దేవతలన్నీ ప్రార్థించి ఇంద్రుణ్ణి కూడా చెప్పించబోయే సమయంలో ఇంద్రుడి యొక్క భార్య వచ్చి నా భర్తను క్షమించమ్మా చెప్పించొద్దు అని చెప్తుంది. శివుడు కూడా ప్రత్యక్షమై బాలరాజుని బతికిస్తాడు, రెండోసారి బ్రతికిస్తాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని మీ ప్రేమ చాలా అజరామరమైంది, మీ ప్రేమ చాలా గొప్పది, అనవసరంగా మీ ప్రేమకి నేను అడ్డగులు కల్పించాను, మీరు వచ్చేసి ఇంద్రలోకంలో సుఖంగా ఉండండి అని చెప్తాడు. కానీ అప్పుడు బాలరాజు సీత ఏమంటారంటే ప్రేమని గౌరవించని ఆ స్వర్గం అంటే ఈ భూలోకమే మాకు భూతల స్వర్గం, ఇక్కడే ఉంటాము అని చెప్తారు. ఇదండి కథ. చూశారు కదా, ఈ కథలో మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రేమ తప్ప ఇంకో అంశం ఉండదు. మిగతావన్నీ కూడా కాలక్షేప కోసం ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి పెట్టినటువంటి సన్నివేశాలు. ఇంకోటి ఏమిటంటే, ముందు చెప్పినట్టుగానే ఇది జానపద చిత్రం కాబట్టి దీనిలో తర్కం కోసం చూడకుండా చూస్తే ప్రేక్షకులకి కావలసిన దానికి మించినంత వినోదం ఉంది. బాలరాజు చనిపోవడం, మళ్లీ బతకడం, రెండు మూడు సార్లు చనిపోవడం, ఎప్పటికప్పుడు మళ్ళా రావడం, ఇట్లా ఒక అమ్మాయి అబ్బాయి వెనకాల పడి నేను ప్రేమిస్తున్నాను అనడం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో వచ్చినటువంటి సినిమాలతో పోలిస్తే ప్రేక్షకులకు చాలా కొత్తగా కనపడి. ఇంకొకటి, ఇందులో అక్కినే నాగేశ్వరరావు గారిని రియల్ హీరోగా చూపించి నేను చెప్పాను కదా, నిజానికి పాత్ర పరంగా చూసుకుంటే ఆయన ఇందులో హీరోదాత్తుడు కాదు, ఉదాత్తుడు కాదు, బలశీలి కాదు, సాహసవంతుడు కాదు, నిజానికి చాలా అమాయకుడు. ఆ హీరోయినే హీరోని చాలా సార్లు బ్రతికిస్తుంది, కాపాడుతుంది, ఆ అమ్మాయి ప్రేమ అంటే ఏమిటో నేర్పుతుంది. అయినప్పటికీ ఆ రోజుల్లో ఈ కొత్తదనం ఉండడం వల్ల అక్కినే నాగేశ్వరరావు గారిని నిజమైన హీరోగా సామాన్య ప్రేక్షకులకి పరిచయం చేసింది. అప్పట్లో అక్కినే నాగేశ్వరరావు గారి విగ్ అండి దాంట్లో పొడవు జుట్టు, మీసం, బాలరాజు మీసం అనేవాళ్ళు ఆ రోజుల్లో, కుర్రవాళ్ళందరూ కూడా ఆ స్టైల్ ని అనుకరించడం ప్రారంభించారట ఆ రోజుల్లో. ఈ సినిమా తర్వాత కీలుగుర్రం వచ్చింది. ఈ రెండు సినిమాలతోటి ఇక అక్కినే నాగేశ్వరరావు గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ బాలరాజు సినిమా అక్కినే నాగేశ్వరరావు గారికి 7వ సినిమా. ఈ సినిమా నిర్మాత దర్శకుడు కూడా ఘంటసాల బలరామయ్య గారు. ఇది అక్కినే నాగేశ్వరరావు గారిని మొట్టమొదటిసారిగా సినిమాల్లో పరిచయం చేసినటువంటి ఘంటసాల బలరామయ్య గారు అక్కినే నాగేశ్వరరావు గారితో నిర్మించిన 3వ సినిమా ఇది. ఈ ఘంటసాల బలరామయ్య గారు ఎవరంటే చాలా క్లుప్తంగా చెప్తాను. ఆయన నెల్లూరు దగ్గర పొట్టిపాడు అనే ఊరండి. ఆయన నాగేశ్వరరావు గారి కంటే 18 సంవత్సరాలు పెద్ద ఆయన. వాళ్ళ అన్నయ్య గారు నాటకాల్లో వేషాలు వేస్తూ ఉండేవాడు. అన్నయ్య తోటి ఈయనకి కూడా నాటకాల్లో వేషాలు అలవాటైన, ఎందుకంటే చిన్నప్పట్లో చదువు ఎక్కువగా చదువుకోలేదు, ఏదో హై స్కూల్ పాస్ అయ్యాక కోఆపరేటివ్ ట్రైనింగ్ పంపిస్తే అది కూడా పూర్తి చేయకుండా ఆయన అన్నయ్యతో కలిసి నాటకాలు వేసేవాడు. అన్నయ్య ఈ ఘంటసాల బలరామయ్య ఇద్దరూ కలిసి వాళ్ళు అప్పట్లో కలకత్తాలో సినిమాలు తీసేవాళ్ళు కదా, 1933లో రామదాసు అనే సినిమాలో నటిద్దామని ఈ ఘంటసాల బలరామయ్య గారు, వాళ్ళ అన్నయ్య రాధాకృష్ణయ్య, వాళ్ళిద్దరూ కలిసి కలకత్తా వెళ్లారు. ఆ సినిమాలో రాధాకృష్ణయ్య గారికి ఒక చిన్న వేషం దొరికింది, కానీ ఘంటసాల బలరామయ్య గారికి ఏం వేషం దొరకలేదు. కాకపోతే సినిమా ఎలా తీస్తా ఏమిటి అనే దాని మీద చాలా మంచి అవగాహన వచ్చింది. వెనక్కి వచ్చేశాక మరి డబ్బులు ఉన్న వాళ్లే అయ్యి ఉండాలి, వాళ్ళ అన్నయ్య గారు ఘంటసాల రాధాకృష్ణయ్య గారు శ్రీరామ ఫిలిమ్స్ అని ఒక చిత్ర నిర్మాణ సంస్థను మొదలు పెడితే దాంట్లో ఈ ఘంటసాల బలరామయ్య గారు కూడా చేరి సినిమా నిర్మాణం ఏమిటంటుందో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన సొంతంగా మిత్రులతో కలిసి కుబేరా పిక్చర్స్ అనేటటువంటి చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టి భక్త మార్కండయ్య, మైరావణ అని రెండు సినిమాలు తీశారు. ఆ తర్వాత భాగస్వాముల దగ్గర నుంచి విడిపోయి ఆయన సొంతంగా 1941లో ప్రతిభ ఫిలిమ్స్ అని పెట్టారండి. అందుకనే ఈయన ప్రతిభా బలరామయ్య గారు అని అంటారు. ఆ ప్రతిభా సంస్థలో పనిచేసిన చాలా మందిని ప్రతిభ అనే పేరుతోటి అనే ఇంటి పేరు అన్నట్టుగా పిలుస్తూ ఉండేవాళ్ళండి. ఆ ప్రతిభా సంస్థ మొదలు పెట్టాక ఆయన ముందుగా పార్వతీ పరిణయం అని మన పౌరాణిక సినిమా తీశారు. ఆ తర్వాత గరుడ గర్వభౌమంగం అనే పౌరాణిక సినిమా తీశారు. ఆయన తీసిన 3వ పౌరాణిక చిత్రం సీతారామ జననం. దాంట్లో శ్రీరాముడి వేషానికి ఒక కుర్రాన్ని అనుకుంటారండి. స్క్రీన్ టెస్ట్ చేశారు, దాదాపుగా ఆయన్ని అంగీకరించినంత దశలో ఉండగా
ఆయన ట్రైన్ లో వస్తుంటే ఈ విజయవాడ రైల్వే స్టేషన్ లో అక్కినేని నాగేశ్వరరావు గారు కనపడడం, ఆయన్ని తీసుకురావడం, ఆయన ఎంపిక చేయడం జరిగింది. మరి ఆ మొట్టమొదటిసారి ఎంపిక చేయబడిన శ్రీరాముడు ఏమైపోయాడో తెలియదు, కానీ అక్కినేని నాగేశ్వరరావు గారికి మాత్రం అక్కడి నుంచి గట్టి పునాది. కేవలం ఆ సినిమాలో వేషం ఇవ్వడమే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రెండో సినిమా మాయలోకం తీసినటువంటి గూడవల్లి రామబ్రహ్మం గారు, ఈ ఘంటసాల బలరామయ్య గారు ఇద్దరూ కలిసి అక్కినేని నాగేశ్వరరావు గారిని దాదాపుగా 8 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి పాత్రలు ఇస్తూ ఆయనకి గట్టి పునాది వేయడానికి ఇద్దరు కూడా తోడ్పడ్డారండి. ఇంకా మీకు చాలా తేలిగ్గా చెప్పాలంటే ఈ ఘంటసాల బలరామయ్య గారి గురించి, ఘంటసాల బలరామయ్య గారు మనవడేనండి, ఇప్పట్లో ఇప్పుడు క్రేజియస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా థమన్, ఆయన ఈ ఘంటసాల బలరామయ్య గారు మనవడే. ఇదండి ఘంటసాల బలరామయ్య గారి నేపథ్యం. ఘంటసాల బలరామయ్య గారు సీతారామం సినిమా అయిపోయాక ఇంకా పౌరాణికాలను పక్కన పెట్టి జానపదాలు తీద్దాం అనుకున్నారు. అనుకుని 1946లో అంటే సీతారామ జననం వచ్చిన 2 సంవత్సరాలకి ఆయన ముగ్గురు మరాఠీలు అనే ఒక సినిమాని విడుదల చేశారు. ఆ సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు గారు, కన్నాంబ గారు, సిహెచ్ నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వాళ్లతోటి ఆ సినిమా తీశారు. ఆయన ఘంటసాల బలరామయ్య గారు తీసిన మొట్టమొదటి జానపద చిత్రం, అది చాలా బాగా ఆడింది, 100 రోజులు ఆడింది. దాంతో ఆ తర్వాత సినిమా ఏమైనా సరే మళ్లీ జానపదమే తీయాలి అనుకుని రచయిత సముద్రాల రాఘవాచారి గారిని పిలిచి మళ్లీ జానపద చిత్రాన్ని తయారు చేయమన్నారు. ఆ చిత్రకథే ఇప్పుడు ఇందాక మనం విన్నటువంటి బాలరాజు కథ. సముద్రాల రాఘవాచారి గారు కథ రాశారు, మాటలు రాశారు, పాటలు రాశారు. ఆ సినిమాలో మరి ఎవరిని తీసుకోవాలి బాలరాజులో హీరోగా అనుకున్నప్పుడు, కథా ప్రకారం ఇది ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగేది కాబట్టి అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు గారు 2 సినిమాల్లోనూ ఘంటసాల బలరామయ్య గారు తీసిన 2 సినిమాల్లోనూ వేశారు. పైగా ఘంటసాల బలరామయ్య గారే అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చారు కాబట్టి ఆయన చాలా ప్రేమగా ఉంటూ ఉండేవాళ్ళట. ఈయన చాలా చిన్నపిల్లడైనప్పటికీ అంటే 20 సంవత్సరాల వయసులో ఆయన సినిమాల్లోకి వచ్చారు. ఈ 4 సంవత్సరాల్లో కూడాను ఎక్కడికి వెళ్ళినా ఘంటసాల బలరామయ్య గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని వెంట పెట్టుకుని తీసుకెళ్లడం, పెద్దవాళ్లతో ఎలా ఉండాలి, మర్యాదలు ఇలాంటివన్నీ నేర్పడం చేస్తూ ఉండేవాళ్లు. ఘంటసాల బలరామయ్య గారే సిల్క్ జుబ్బాలో సిల్క్ లాల్చీలు కుట్టించి వేసుకోమన్నారట. పల్లెటూరు నుంచి వెళ్లిన ఆయన మొహమాట పడుతుంటే, లేదు నాకు నువ్వు ఇలాంటి వేసుకుంటే నువ్వు గౌరవంగా కనిపిస్తావని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళట. ఇంత అభిమానంగా చూస్తూ ఉండే ఘంటసాల బలరామయ్య గారు మరి బాలరాజు సినిమా హీరో అనుకోగానే ఇంకెవరు, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఆ విధంగా తీసుకున్నారు. తర్వాత కథానాయక పాత్ర, ఈ హీరో వెనకాల పడి ప్రేమిస్తున్నాను అని వెంటనే పాత్ర, పాటలు పాడేవాళ్ళు కూడా ఉండాలి కదా, ఆ పాత్రకి ఎస్ వరలక్ష్మి గారిని తీసుకున్నారు. ఎస్ వరలక్ష్మి గారు అంతకు ముందే అక్కినేని నాగేశ్వరరావు గారితో 2 సినిమాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 2వ సినిమా మాయలోకం, దాంట్లో ఎస్ వరలక్ష్మి గారే హీరోయిన్. ఆ తర్వాత 2 వారాల క్రితం మనం మాట్లాడుకున్నాం పల్నాటి యుద్ధం, దాంట్లో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కన ఎస్ వరలక్ష్మి గారు నటించారు. సహజంగానే ఈ సినిమాలో కూడా ఎస్ వరలక్ష్మి గారిని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ఈ సినిమా వచ్చేటప్పటికీ అంజలీదేవి గారు ఇంకా హీరోయిన్ అవ్వలేదండి. ఆవిడ గొల్లభామలో వ్యాంప్ పాత్రతో ప్రవేశించి ఇంకా చిన్న చిన్న నాట్య పాత్రలో ఇలాంటి వేస్తూ వస్తున్నారు. అందుకని ఈ సినిమాలో ఇంద్రలోకంలో కథ నడిచినంతసేపు ఆ మోహిని పాత్రకి అంజలీదేవి గారిని తీసుకున్నారు. అందుకని ఆవిడ ముఖ్యంగా హీరోయిన్ అని చెప్పుకోవడానికి లేదు. దీంట్లో ఆవిడ మొదట్లో ఒక 20 నిమిషాలు మాత్రమే కనపడతారు. ఇంకా ఈ సినిమాలో మరొక ప్రముఖ నటుడు ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారి సహచరుడిగా వేసినటువంటి కస్తూరి శివరావు అన్నాయన. ఈ కస్తూరి శివరావు అన్నాయన ముగ్గురు మరాఠీలతోటి మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకని సహజంగానే దీంట్లో కూడా ఆయన్ని కొనసాగించారు. ఆ కస్తూరి శివరావు గారికి చాలా పెద్ద చరిత్ర ఉందండి. ఆయన అసలు ఈ టాకీలు కూడా రాకముందు మూకీ సినిమాలు ఉన్నప్పుడు మూకీ సినిమాల వెనక వ్యాఖ్యానం చెప్పాలి కదా, అలా వ్యాఖ్యానం చెప్తూ ఉండేవాడు ఆయన. ఆయన మూకీ సినిమాల వ్యాఖ్యానానికి ఎంత ప్రసిద్ధి అంటే, ఈ సినిమాకి కస్తూరి శివరావు గారు వ్యాఖ్యానం చెబుదురు అని పెద్దగా అప్పట్లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళట. కస్తూరి శివరావు గారు చెప్పే వ్యాఖ్యానం వినడానికని మూకీ సినిమాలకు ఎక్కువ మంది వెళుతూ ఉండేవాళ్ళట. అక్కడి నుంచి ఆయన సినిమాల్లో ప్రవేశించి చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చారు. ఈ సినిమా ఆయనకి 7వ సినిమా అనుకుంటాను, ఈ బాలరాజు సినిమా కస్తూరి శివరావు గారికి. దీంతో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎంత పేరు వచ్చిందో కస్తూరి శివరావు గారికి కూడా అంత పేరు వచ్చిందండి. ఆయన కూడా చాలా వైభవమైనటువంటి సినిమాల్లో వేశారు. ఆ తర్వాత ఆయన హిస్టరీ గురించి చెప్పుకుందాం. మొత్తానికి ఈ సినిమా మొత్తంలో చూసుకుంటేనండి అక్కినేని నాగేశ్వరరావు గారు, కస్తూరి శివరావు గారు, అంజలీదేవి గారు, ఎస్ వరలక్ష్మి వీళ్ళ నలుగురే ఆ తర్వాత రోజుల్లో
సినిమాల్లో కొనసాగిన వాళ్ళు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినా గానీ మనకు తెలిసినటువంటి పేర్లు. మిగతా వాళ్ళందరూ అందరూ చాలా బాగా చేశారు కానీ పెద్దగా పేర్లు తెలిసిన వాళ్ళు ఏమి కాదు. జి రామయ్య, సీతారాం, సుబ్బారావు, కృష్ణయ్య, నారాయణరావు, ఆదిశేషయ్య అప్పట్లో నాటకాల్లో వేసి సినిమాల్లోకి వచ్చినాళ్లే. కాకపోతే ఇప్పుడు ఈనాటి ప్రేక్షకులుగా మనం వెనక్కి తిరిగి చూసినా గానీ వాళ్ళ పేర్లు మనకంత పరిచయం ఉన్నట్టుగా కనిపించవు. ఈ విధంగా నటీనటులు అందరూ సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందండి సంగీతం. అద్భుతమైనటువంటి పాటలు, 20 పాటలు ఉన్నాయి దీంట్లో. కాకపోతే ఒక్కొక్క పాట కొన్ని కొన్ని 1 నిమిషం, కొన్ని కొన్ని 2.5 నిమిషాలు అలా ఉంటాయి. దీనికి సంగీతం సమకూర్చింది గాలి పెంచల నరసింహారావు గారు. ఆయనతో పాటుగా ఆయనకి సహాయకుడిగా జి వెంకటేశ్వరరావు అనే ఒక కుర్రాడు పనిచేశాడు. ఈ జి వెంకటేశ్వరరావు అక్కినే నాగేశ్వరరావు గారు ఇద్దరు రూమ్మేట్స్. వాళ్ళు సినిమాల్లోకి రాకముందు నుంచే పరిచయం. అక్కినే నాగేశ్వరరావు గారిది గుడివాడ దగ్గర పల్లెటూరు కదా, ఆ జి వెంకటేశ్వరరావు గారిది కూడా గుడివాడ దగ్గర పల్లెటూరే. ఈయన సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేస్తుండేవాళ్ళు. ఆ జి వెంకటేశ్వరరావు గారు కూడా నాటకాల్లో హార్మోనియం, ఆయన కూడా నాటకాలు వేస్తుండేవాళ్ళు. అలాగా వాళ్ళిద్దరికీ సినిమాల్లోకి రాకముందే పరిచయం. జి వెంకటేశ్వరరావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు దాదాపు 1 సంవత్సరం అటు ఇటుగా ఒకేసారి మద్రాసు వచ్చారు. అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన మొట్టమొదటి సీతారామ జననంలో ఈ జి వెంకటేశ్వరరావు అనే కుర్రాడు ఒక చిన్న వేషం కూడా వేశాడు. ఆ జి వెంకటేశ్వరరావు ఎవరో కాదండి, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన ఈ సినిమాకి గాలి పెంచల నరసింహారావు గారి దగ్గర సహాయకుడిగా పనిచేశారు. అందుకని ఈ సినిమా టైటిల్స్ లో చూస్తే సంగీతం గాలి పెంచల నరసింహారావు, కింద జి వెంకటేశ్వరరావు అని ఉంటుంది. కొన్ని పాటలు కూడా ఘంటసాల గారే దీంట్లో ట్యూన్ చేశారని చెప్తూ ఉంటారు. మొత్తానికి ప్రధాన సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు గారు కాబట్టి ఆయన పేరు మీదే పాటలన్నీ కూడా వచ్చినాయి. ఈ సినిమాలో సంగీతానికి సహాయం చేసినటువంటి ఇంకో ఆ తర్వాత రోజుల్లో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆయన ఎవరంటే సిఆర్ సుబ్రహ్మణ్ గారు. సిఆర్ సుబ్రహ్మణ్ అనగానే మనకి దేవదాస్ సినిమా గుర్తొస్తుంది. ఆయన ఈ సినిమాకి గాలి పెంచల నరసింహారావు గారికి సహాయకుడిగా పనిచేశారు. టైటిల్స్ లో చూస్తే నేపథ్య సంగీతం సిఆర్ సుబ్రహ్మణ్ అని ఉంటుంది. మొత్తానికి ముగ్గురు ఉద్దండులు కలిసి ఈ 20 పాటలకి సంగీతం సమకూర్చారు. ఆ పాటలండి అప్పటికి నేపథ్య సంగీతం వచ్చింది కానీ ఇంకా ఎవరి పాటలు వాళ్లే పాడుకుంటున్నారు. ఘంటసాల గారు కూడా అంతకు ముందు వచ్చిన స్వర్గసీమలో సిహెచ్ నారాయణరావు గారికి ఒక చిన్న పాటలో చరణం ఆయన నేపథ్య గీతం పాడారు కానీ ఇంకెవరికీ పాడలేదు ఆయన. సహజంగానే ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారి పాటలు ఆయనే పాడుకోవాలి, ఎస్ఆర్ లక్ష్మి గారి పాటలు ఆవిడే పాడుకోవాలి, కస్తూరి శివరావు పాటలు ఆయనే పాడాలి, అలా ఎవరి పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు. అక్కినే నాగేశ్వరరావు గారికి చిన్న ఇబ్బంది ఏమైందంటే ఆయన నాటకాల్లో ఆడవేషాలు వేసేవాళ్ళు కాబట్టి సినిమాల్లోకి వెళ్లి పురుష పాత్రలు ధరించేటప్పుడు ఆ గొంతుని ఆడ గొంతు నుంచి మగ గొంతుగా ఆ అభ్యాసం చేసే ఆ సంధి దశలో ఉన్నాడు. అందుకని ఈ పాటలు పాడుతుంటే సరిగా రావటం లేదేమోనని ఆయనకు అనుమానం వచ్చింది. ఇందులో ఒక పాట ఉంది, చెలియా కనరావా అని, సమయం ఉంటే చివరిలో వినిపిస్తాను మీకు. ఆ పాట ముందుగా అక్కినే నాగేశ్వరరావు గారితో పాడించారు, ఎందుకంటే ఆయన పాటలు ఆయనే పాడుకోవాలి కాబట్టి. పాట అయిపోయింది, సినిమా అంతా పూర్తి ఎడిటింగ్ కూడా అయిపోయింది, కానీ అక్కినే నాగేశ్వరరావు గారికి అనుమానం వచ్చింది ఈ పాట బాగాలేదేమోనని. ఘంటసాల బాలరాఘవయ్య గారికి, ఏమండి ఆ పాట నేను పాడాను కానీ నా గొంతు నాకే నచ్చట్లేదు, మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా ఆయనతో పాడించండి అని ఆయన సలహా ఇచ్చారు. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఎంతో తేడా ఉంటే తప్ప చెప్పడి కుర్రాడు అనుకుని ఒప్పుకుని ఘంటసాల గారితోటి ఆ పాట మళ్లీ పాడించారు. ఆ విధంగా అయితే అప్పటికి ఏమైందంటే ఈ పాట రికార్డు తయారవడానికి కలకత్తాకి పంపించాలి. అప్పట్లో పాటలు నాగేశ్వరరావు గారిని పాడిన పాట కలకత్తా వెళ్ళిపోయి, అందుకని అప్పుడు విడుదలైనటువంటి రికార్డుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు పాడినటువంటి పాట ఉంటుంది, సినిమాలో మాత్రం ఘంటసాల గారు పాడిన పాట ఉంటుంది. మీకు రెండు వినిపిస్తాను, మీకు తేడా తెలుస్తుంది అక్కినేని నాగేశ్వరరావు గారు పాడిన దానికి, ఘంటసాల గారు పాడిన దానికి. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారి సలహా మీద ఘంటసాల గారు మొట్టమొదటిసారిగా అక్కినేని గారికి నేపథ్య గానం చేసింది ఈ సినిమాలోనండి. ఆ తర్వాత నుంచి 74 వరకు దాదాపు 26 సంవత్సరాలు అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన పాత్రలన్నింటికీ సగం పైగా జీవం ఘంటసాల గారే అని అక్కినేని నాగేశ్వరరావు గారు ఇప్పుడు చెబుతూ ఉండేవాళ్లు. ఆ విధంగా పాటలన్నీ సిద్ధమైనయండి. ఈ 20 పాటలు ఉన్నప్పుడు ఘంటసాల బలరామ గారికి చెప్పారట, ఎందుకండి ఇన్ని పాటలు ఈ సినిమాలో తీసేయండి అంటే, ఆయన ఎస్వర్ లక్ష్మి గారు బ్రహ్మాండంగా పాడారు, ఆ పిల్లంత బాగా పాడినప్పుడు ఈ పాటలు తీసేయడానికి ఏమాత్రం నాకు ఇష్టం లేదు అని పాటలన్నింటినీ కొనసాగించారు. చివరిలోనండి ఆ సినిమా విజయోత్సవం జరిగినప్పుడు ఆయన చెప్పారట, బాలరాజు సినిమా ఎస్వర్ లక్ష్మి, ఎస్వర్ లక్ష్మి అంటే బాలరాజు,
ఆవిడ పాటల వల్ల ఈ సినిమా చాలా విజయవంతమైందని ఆ ఈశ్వరలక్ష్మి గారికి ఒక డైమండ్ రింగ్ కూడా ఆయన బహుమతి ఇచ్చాడట ఆ సినిమా విజయవంతమైనటువంటి ఆ ఉత్సవంలోను. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ అడవిలో జరుగుతుంది అనుకున్నాం కదా, కొన్ని కొన్ని దృశ్యాలు తీద్దామని వీళ్ళు అడవిలోకి వెళ్లి తీశారు కానీ ఆ కెమెరా పొరపాటు వల్ల ఏమో సరిగా రాక మళ్ళా వెనక్కి వచ్చి స్టూడియోలో సెట్టింగ్ వేసి తీశారు. చూడండి, మీకు యూట్యూబ్ లో చాలా చక్కటి ప్రింట్ దొరుకుతుంది, కానీ ఇప్పటికి కూడా అది సెట్టింగ్ వేసినా కానీ నిజంగా అడవిలో ఉన్నట్టే ఉంటుంది, ఎందుకంటే రకరకాల సందర్భాల్లో రకరకాలైనటువంటి అడవి సెట్లు వేశారు కాబట్టి. సినిమా షూటింగ్ అంతా అయిపోయి 1948 ఫిబ్రవరి 26న విడుదలైందండి. 10 ప్రింట్లతో వేశారట. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే విజయవాడలో జై హింద్ టాకీస్ అని మరి ఇప్పుడుందో లేదో తెలియదు, ఆ జై హింద్ టాకీస్ ఈ సినిమాతోటే మొదలైంది. ఈ సినిమా ఎంత విజయవంతమైందంటే మొట్టమొదటి రోజు నుంచే విపరీతమైనటువంటి పేరు తెచ్చుకుంది, కొత్త రకంగా కనిపించింది ప్రేక్షకులకి. అంతవరకు కుటుంబ సంబంధాలు లేకుంటే జానపదాల్లోనేమో కత్తి యుద్ధాలు పల్నాటి యుద్ధం ఇలాంటివి చూడడమే కానీ ఇలాగ ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం అందులో చిన్న పిల్లలు వాళ్ళ కొత్తగా కనపడి ఆకర్షించింది. ఎంతలా అంటే ఈ సినిమా చూడడానికి థియేటర్ నుంచి బళ్ళు కట్టుకుని ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్లేటప్పుడు ఆ బండి మీద కట్టేవాళ్ళటండి బాలరాజు అని రాసుకుని బాలరాజు సినిమా కోసం వెళుతున్నామని పెద్ద బోర్డు కట్టుకుని వచ్చేవాళ్ళట. అలాగే ఈ సినిమా 100 రోజులు రజతోత్సవం కూడా చేసుకుంది, 25 వారాలు ఆడింది. సినిమా తెలుగు సినిమాలో ఈ 100 రోజులు శత దినోత్సవం అనేటటువంటి ఉత్సవం చేయడం అనేది ఈ సినిమాతోటే మొదలైందండి. అంతకు ముందు వరకు 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి కానీ ఇలాగ శత దినోత్సవం చేయడం అనేది మాత్రం ఈ సినిమాతో మొదలైంది. ఈ సినిమా ఎంతలాగంటే ఈ సినిమా ఆడుతుంటే ఇంకా అసలు వేరే సినిమాలు ఆడడానికి సమయం లేక ఖాళీ లేక టెంపరీగా థియేటర్లు కూడా కట్టడం మొదలు పెట్టారంటే కొన్ని ఊళ్ళలోనూ కట్టి ఈ సినిమా విడుదలైన 2 నెలలకి చంద్రలేఖ అని ఒక తమిళ సినిమా వచ్చింది, అది కూడా రజతోత్సవం చేసుకుంది, దానికి రికార్డు ఉందండి. తెలుగుదేశంలో రజతోత్సవం చేసుకున్న మొట్టమొదటి తమిళ సినిమా చంద్రలేఖ, ఆ సినిమా బాలరాజు రెండు పక్క పక్కన ఆడిని, అప్పటికి బాలరాజు 100 రోజులు అయిపోయింది. ఆ విధంగా తెలుగులో రజతోత్సవం చేసుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా బాలరాజు, తెలుగుదేశంలో రజతోత్సవం చేసుకున్న మొట్టమొదటి తమిళ చిత్రం చంద్రలేఖ, రెండు ఒకే సంవత్సరం దాదాపు సమాంతరంగా ఆడినాయండి. ఈ బాలరాజు సినిమా తోటి అకినే నాగేశ్వరరావు గారు ఇందాక చెప్పుకున్నట్టుగా యువతులకి కలల హీరో అయిపోయాడు, యువకులందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవంలాగా ఆయన అందరూ ఇమిటేట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకొక చిన్న వార్త చెప్తానండి, ఈ సినిమా శత దినోత్సవం జై హింద్ టాకీస్ లో జరుగుతుంటే విజయవాడలో ఒక అమ్మాయి వెళ్ళింది చూడడానికి, జనాల్లో ఒక అమ్మాయి ఉంది, అందరూ తోసుకుంటున్నారట వీళ్ళందరూ వస్తుంటేను. అఖిల నాగేశ్వరరావు గారేమో పూర్ణ పిక్చర్స్ మంగరాజు గారిని వాళ్ళ ఇంట్లో ఉన్నారట. వస్తుంటే ఆ అమ్మాయిని అందరూ తోసేశారట. ఆ అమ్మాయి పక్కన మురుగుంట్లో పడిపోయిందట, పడిపోయి పాపం దుస్తులన్నీ పాడైపోయినాయి. ఆ తర్వాత ఎలాగో లేచి ఇంటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ సినిమా విడుదలైపోయిన 14 సంవత్సరాలకి ఒక ఫంక్షన్ లో ఈ విషయం అంతా చెప్పింది. ఆ అమ్మాయి సావిత్రి, మంచి మనసుల సినిమా శత దినోత్సవానికి అక్కినే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు విజయవాడ వెళ్ళినప్పుడు సావిత్రి గారే చెప్పారటండి ఇలా జరిగింది, బాలరాజు శత దినోత్సవంలో అక్కినే నాగేశ్వరరావు గారిని చూద్దామని వెళ్తే నన్ను అందరూ తోసేశారు పోయాను అని. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చాలా చిత్రాల్లో నటించడం, విజయవంతం అవడం అదంతా వేరే కథ. ఇందాక మొట్టమొదట్లో ఒక పాట వినిపించాను చూడండి, అది అంజలిదేవి గారి మీద చిత్రీకరించారు. ఆ పాటని ఒక్కలంక సరళ అని ఆవిడ పాడారు, ఆవిడ బంధువేనండి. ఆ తర్వాత గోరింటాకు సినిమాలో ఒక్కలంక పద్మ అని ఒక ఆవిడ నటించారు. ఈ పాటకి సావిత్రి గారు స్టేజ్ మీద డాన్స్ వేస్తూ ఉండేవాళ్ళటండి. ఇది ఇందాక మనం మొట్టమొదట్లో విన్న పాట, అది ఆ పాట ప్రత్యేకత. ఆ విధంగా ఈ సినిమా ఆ తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలకు మాయాబజార్ వచ్చే వరకు కూడా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ఇది చలనచిత్ర తెలుగు చలనచిత్ర చరిత్రలో దానికి ఒక స్థానం నిలిచిపోయిందండి. అదండి బాలరాజు చిత్ర విశేషాలు.